జగనే చార్జ్షీట్ లో వైఎస్ఆర్ పేరు చేర్పించారు. వైసీపీ అధినేతపై షర్మిల సంచలన వ్యాఖ్యలు. తూర్పుగోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం. రాజోలు, రామచంద్రాపురంలో జనసేనాని బహిరంగ సభలు. పిఠాపురంలో టీడీపీ శ్రేణుల వినూత్న ప్రచారం. జగన్ మాదిరిగా తలకు బ్యాండేజీలు వేసుకుని ర్యాలీ. సీఎం జగన్పై దాడి కేసులో నిందితుడు సతీష్ విచారణ. రెండో రోజు కస్టడీలో విచారించనున్న పోలీసులు. కొడాలి నానిపై ఈసీకి ఫిర్యాదు. పోటీ చేసేందుకు అనర్హుడిగా ప్రకటించాలని పిటిషన్. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి నామినేషన్పై అభ్యంతరం. ప్రభుత్వం నుంచి నోట్ యూస్ సర్టిఫికేట్ తేలేదని ఫిర్యాదు. చిత్తూరు జిల్లాలో రెచ్చిపోయిన వైసీపీ గుండాలు. బీసీవై పార్టీ నేతలపై రాళ్లదాడి, కార్ల అద్దాలు ధ్వంసం. రేపల్లె నియోజకవర్గంలో వైసీపీ నేతల బరి తెగింపు. టీడీపీ ప్రచారానికి వెళ్లారని నీరు, విద్యుత్ సరఫరా కట్. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో భారీగా చేరికలు. కాంగ్రెస్ లోకి పలువురు బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్లు. ఆగస్టు 15 నాటికి రుణమాఫీ అమలు చేస్తా, రాజీనామాకు సిద్ధంగా ఉండాలని హరీష్ కు రేవంత్ సవాల్. ఐదు గ్యారంటీలు అమలు చేశామని చెప్పడం బోగస్. గన్ పార్క్ వద్ద సీఎం రేవంత్ పై హరీష్ విమర్శలు. గన్ పార్క్ శుద్ధి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు. హరీష్ రాకతో అపవిత్రమైందని విమర్శలు. నేడు జహీరాబాద్ లో కాంగ్రెస్ జనజాతర సభ. హాజరు కానున్న సీఎం రేవంత్, కాంగ్రెస్ నేతలు. ఏపీలో ప్రధాని మోదీ పర్యటన. మే 3న పీలేరు, 4న రాజమండ్రిలో ఎన్నికల ప్రచారం. తెలుగు రాష్ట్రాల్లో జోరుగా ఎన్నికల ప్రచారం. టీడీపీ సూపర్ 6 పథకాలపై ఓటర్ల ఆసక్తి. ఫోన్ ట్యాపింగ్ కేసులో లోతుగా విచారణ. రాజకీయ నేతల ప్రమేయంపై కూడా దర్యాప్తు. తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు. భారీగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు. వీవీప్యాట్ల ట్యాలీపై దాఖలైన పిటిషన్ కొట్టివేత. ట్యాలీ చేయాల్సిన అవసరం లేదన్న సుప్రీంకోర్టు. కర్ణాటకలో కొనసాగుతున్న పోలింగ్ ప్రక్రియ. పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ప్రజలు. బెంగాల్లోని బాలూర్ఘాట్లో ఉద్రిక్తత. టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం.